స్వర్ణపేలస్ అగ్ని ప్రమాదం కేసులో అరెస్ట్ అయిన వారి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది కృష్ణా జిల్లా కోర్టు. రమేష్ ఆసుపత్రికి చెందిన రాజగోపాల్, సుదర్శన్, వెంకటేష్లను గతంలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వారికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వారిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. బెయిల్ పిటిషన్ ను మాత్రం కొట్టేసింది. ब्रेकिंग न्यूज चूस्तुन्नारु. स्वर्ण प्यालेस् अग्नि प्रमादं केसुलो अरेस्ट अयिन वारी बेयिल पिटिशन नु कृष्णा जिल्ला कोर्टु कोट्टेसिंदि. रमेश हास्पिटल कु चेंदिन राजगोपाल, सुदर्शन, वेंकटेशुलनु पोलीसुलु गतंलोने अरेस्ट चेशारु. अयिते वारिकि बेयिल इच्चेंदुकु कोर्टु निराकरिंचिंदि. अयिते वारिनि कस्टडीकि इव्वालन्न पोलीसुन पिटिशन मात्रं विचारणकु स्वीकरिंचिंदि. बेयिल पिटिशन मात्रं कोट्टेसिंदि. कोर्ट रीसेंट डायरेक्शन्स के संबंधी लेटेस्ट अपडेट्स प्रतिनिधि बाबी अंदिस्तार. बाबी, कस्टडी की वालन विचारण स्वीकरिंचिंदि कदा, सो एमिट रिजल्ट? అగ్ని ప్రమాదంలో అరెస్ట్ కాబడినటువంటి ముగ్గురు బెయిల్ పిటిషన్ సంబంధించి జిల్లా కోర్టును ఆశ్రయించారు ముగ్గురు ముద్దాయిలు కూడా. అయితే ఈ పిటిషన్ ఇప్పటికే మొత్తం కూడా వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరు వర్గాల వాదనలు కూడా విన్నటువంటి న్యాయస్థానం అయితే జిల్లా కోర్టు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే దీని మీద తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే బెయిల్ పిటిషన్ కోరుతూ ముద్దాయిలు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ కొట్టేస్తూ అయితే జిల్లా కోర్టు అయితే నిర్ణయం తీసుకుంది. దీని మీద రేపు కస్టడీ కావాలని చెప్పేసరికి పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ను అనుమతిస్తూ రేపు ఒక రోజు కస్టడీకి కూడా అనుమతించడం జరిగింది. రేపు ఉదయం మచిలీపట్నం జైల్లో ఉన్నటువంటి ముగ్గురు ముద్దాయిలను కూడా పోలీసులు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే విచారించే అవకాశం అయితే కనపడుతుంది. విచారణలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టే అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ పిటిషన్ సంబంధించి మొత్తం వాదనలు విన్నటువంటి న్యాయస్థానం అయితే ఈ కోర్టు అయితే దీన్ని కొట్టేయడం జరిగింది. మరోసారి హైకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ బాబీ.